నీ వెంట పుట్టించిన నిన్ను ఓదార్చే వారికి తాయి ఎవరూ లేరు. సమయం హృదయంలో ఏమి గడాంతకమైన చిటికి అయ్యో దారి కూడా తప్పినట్లే ఎందు బదు ఇంకెందు బదు ప్రణయ పంచక్షరూప జగద్గురు నా తల్లి నీకు తండ్రి లేదా తండ్రి అయ్యో తరుమా ఇప్పుడే తన వర్ణ కనిపించి అంతలోనే గడాంతకమైన యువత బాంధవా నీకే మపకారం అనిపిస్తున్నాయా ఇప్పుడే తన వర్ణ కనిపించి అంతలోనే గాఢాంతకమైంది లోక బాంధవా నీకేం అపకారం అనుకుంటున్నాయా అదిగో సూర్య భగవానుడు నరవాడు పోతుంది ఆహా ఏంటి విచిత్రమైన నీల ఓహో 8 గంటలు ప్రశ్న కూడా వస్తున్నది ఓ జగన్నాథ కూతురు గారి ఓ ఇరాజ్ పాత్ర ఈ బ్రహ్మేంద్ర ప్రభు నా తల్లి గోవిందమ్మ తెలిసిన నీ అజ్ఞాన కాలంలో అప్పటికప్పుడే అప్పురాత్రి సమయమున మరికొరకు ఈ కరడు చేరుకుంది మెట్టు పత్రాకుండా మాట్లాడదలుచుకున్నా జన్మలానా నీ పాను నమస్కారం చేస్తూ ఎంతో దూరం నడిచినట్లయితే కానీ 8 మైలు మాత్రమే నడవలేదు కానీ ఇంతవరకు పూల చేడలేదు కానీ ఇంకా కొలది కాలంలో అన్నదాన పల్లి చేరేటప్పుడు పూలు పోసుకొని మరలా కందమల్ల తల్ల తిరిగి వచ్చే భక్తాన్ని దాటి ముందుకే కందమల్ల తల్ల తిరిగి వచ్చేటప్పుడు ఇదంతా కానిపోని పని నా జన్మ మునాత్మకము నిత్రయోగము సిద్ధుడా నేను కర్మ చెందరు పావుని మాట గోమాతను దర్శించిన అంశాన్ని జన్మించిన అదృష్ట వీరుడు నీకా జీవనమర్తి నీకా పరిశుభ రాశి పాపి గురుదేవుని పనికి నెరవేర్చి బతుకుడు బతుకుడు కంటే చచ్చత మేలు తప్పుడు
మహాత్మా గురుదేవ ఏంటి నీ మహిమ విశేషము?
Thank you.